ఒక ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, కర్ణాటక సంగీతంలో చెప్పుకోదగ్గ ప్రముఖ వైనకుల్లో ఆయన కూడా ఒకరు. వీణపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా పిలువబడ్డారు. ఆయనే చల్లపల్లి చిట్టిబాబు. ఆయన 1936 అక్టోబర్ 13 కాకినాడలో సంగీత అభిమానుల ఇంట పుట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం మీకోసం. చిట్టిబాబు చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలకు జన్మించారు. ఇతడికి హనుమాన్లు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత కాలంలో ముద్దు పేరే అసలు పేరైంది. 5 ఏళ్ల వయసులోనే వీణను వాయించడం మొదలుపెట్టిన ఇతడు అపార ప్రతిభాశాలి అయ్యారు. కొన్ని సందర్భాల్లో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయడం చూసి తండ్రి చిట్టిబాబును మరింత సాధన చేసేలా చేశారు. మొదటి ప్రదర్శన 12 ఏట ఇవ్వడం జరిగింది. ఆయన కోయల గీతా విన్యాసం తప్పక చెప్పుకునే అంశం. ఆయన వీణావాదన విన్యాస కళపై లఘు చిత్రం కళాకోయిల అన్నది కూడా మరువలేని సాక్ష్యం. కొన్ని చిత్రాలకు చిట్టిబాబు సంగీత దర్శకత్వం కూడా వహించడం విశేషం. ప్రముఖ నిష్ణాత సభ్యుల సంఘం, శ్రీ త్యాగ బ్రహ్మ మహోత్సవ సభ, తిరువాయూర్లో సభ్యత్వం, శ్రీ కంచికామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసకత్వం చిట్టిబాబు ప్రతిభాశీగలో భాగం. చిట్టిబాబును ఆవరించిన అసంఖ్యాకమైన పురస్కారాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా మన పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం, కలికితురాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ సంగీత నాటక అకాడమీ పురస్కారంను పొందారు. 1948 చిట్టిబాబును సినిమాల్లో నటింపచేయాలని కుటుంబం మద్రాసుకు వలసపోయారు. లైలా మజ్ను చిత్రంలో బాలనటుడిగా కూడా వేషం వేశారు. మరో చిత్రంలో చిన్న పాత్ర వేశారు. అయితే చిట్టిబాబుకు సంగీతం మీద మక్కువ ఎక్కువైంది. అందుకని ఈమని శంకర శాస్త్రి వద్ద సంగీత సాధన మొదలుపెట్టి ఎన్నో పద్ధతులు, సూక్ష్మ భేదాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లోనే అందరూ యువ కళాకారుల్లాగానే చిట్టిబాబు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1948 నుండి 1962 వరకు దక్షిణ భారత సినిమాల్లో రికార్డింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు. ఈ కాలంలోని సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఇంకా విశ్వనాథన్ రామ్మూర్తిల జోడీలతో పనిచేసే అవకాశం కలిగింది. ఆ కాలంలో వచ్చిన అన్ని ప్రముఖ పాటలను సూపర్ హిట్ చేయటంలో చిట్టిబాబు వీణ పాత్ర ఎంతో ఉంది. చాలా కాలం సినిమా ఇంకా శాస్త్రీయ సంగీతం రెండిట్లో ప్రతిభ చాటుకున్నాడు. 28/8/1983 వీణా విద్వాంసులు చల్లపల్లి చిట్టిబాబు వీణా కచేరీతో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ ఏలూరులో ప్రముఖ న్యాయవాది శ్రీ ద్రోణంరాజు వెంకట సుబ్బారావు వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రారంభించారు. చిట్టిబాబు కచేరీతో మొదలైన ఈ సంస్థ 40 సంవత్సరాల నుండి నిరాఘాటంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మొదటి వార్షికోత్సవానికి కూడా చిట్టిబాబు వీణా కచేరీ జరిగింది. ఈ రోజుకి ఏలూరులో అనేక మంది కళాకారులు, కళా పోషకులు చిట్టిబాబు గారి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు.